చూడు, పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులు అయింది కదా లాంగ్ వీడియో చేసి. సో మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇట్స్ మై బర్త్డే వ్లాగ్. ఆల్రెడీ నాకు విష్ చేసిన నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో ద్వారా నా బర్త్డే అని తెలిసి విషెస్ చేయబోయే వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ ఇన్ అడ్వాన్స్. సో నా బర్త్డేకి నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను, గుడివాళ్ళలో. మా హస్బెండ్ అయితే ఎగ్జాక్ట్ నైట్ 12కి వచ్చి నన్ను సర్ప్రైజ్ చేశారన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది. మిగిలింది నువ్వే పాడుకోవాలి. క్లాప్స్ కొట్టమ్మా. రామ్ రామ్ చేయి, రామ్ రామ్ చేయండి. సో చూసారు కదా, కేక్ అయితే భలే డిఫరెంట్గా ఉంది కదా. ఇది సీక్రెట్ మెసేజ్ కేక్ అంట. బయట మొత్తం కాలిపోయిన తర్వాత పేపర్ లోపల సీక్రెట్ మెసేజ్ అనేది ఉంటుంది. ఇది నా బర్త్డే కాబట్టి లోపల ఆ మెసేజ్ అనేది నా హ్యాపీ బర్త్డే సౌజీ అని ఉంది, అంతే. కేక్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్, అంతే. నాకు ఇష్టమని క్యారమిల్ ఫ్లేవర్ ఆర్డర్ చేశారంట. టేస్ట్ అయితే భలే ఉంది. మా మమ్మీ ఏమో వీడియో తీస్తుంటే నేను ఐటీలో ఉన్నాను, నా వీడియో పెట్టద్దు అంది. బట్ మనం ఊరుకుంటామా అబ్బే, అందరితో పాటు ఖచ్చితంగా పెట్టాల్సిందే. నెక్స్ట్ డే మార్నింగ్ లెగంగానే ఫ్రెష్ అయిపోయి మంచిగా రెడీ అయిపోయి నేను మా హస్బెండ్ కలిసి చకచక కొన్ని ఫొటోస్ దిగేసి ఇలా మేమైతే టెంపుల్కి వచ్చాం. మేము వినాయకుడి గుడికి వచ్చామన్నమాట. గుడివాళ్ళ ఉంటే ఖచ్చితంగా నేను ఏ అకేషన్కైనా ఈ టెంపుల్కి విజిట్ చేయడం ఎందుకో ఫస్ట్ నుంచి అలవాటు. సో ఇలాగే టెంపుల్కి వెళ్ళిపోయి అండ్ మధ్యాహ్నం నుంచి అందరం కలిసి విజయవాడ వెళ్ళిపోయాం. మేమైతే ఆ డే మొత్తం భలే ఎంజాయ్ చేసాం. హ్యాపీగా అందరం కలిసి టైం బాగా స్పెండ్ చేసాం. ఫస్ట్ క్వాలిటీ టైం స్పెండ్ చేసామన్నమాట. చాలా సరదాగా అనిపించింది. ఎలాగో విజయవాడ మధ్యాహ్నం టైంలో బయలుదేరుతున్నాం కదా అని ఫుడ్ కూడా తినకుండా అక్కడ పిజ్జా తిందామని ప్లాన్ వేసి మేమైతే బయలుదేరిపోయాం. బట్ విజయవాడ రీచ్ అవ్వకుండానే మా కడుపులో ఎలికలు పెరిగెత్తినాయి అన్నమాట. సో దారిలో ఇలా అందరం ఏదొక సోడా కానీ అండ్ నేనైతే చెరుకు రసం తాగాను. ఇలా కొంచెం మమ్మల్ని మేము హైడ్రేట్ చేసుకుని ఈ సమ్మర్ ఎండలో అలా మళ్ళీ మా ప్రయాణాన్ని కొనసాగించామన్నమాట. మా బుడ్డిగాడు చూడండి, టేస్ట్ చేస్తే ఫస్ట్ వాడిచ్చిన ఎక్స్ప్రెషన్స్ అయితే భలే క్యూట్గా ఉన్నాయి. తర్వాత మళ్ళీ వీడియో తీసేసరికి ఆ ఎక్స్ప్రెషన్స్ వాడు ఇవ్వలేదు, మామూలుగా ఇచ్చాడు. ఇంకా మేము రీచ్ అయిపోయిన తర్వాత విజయవాడ డామినోస్కి వెళ్ళామన్నమాట అందరం కలిసి. ఈ పర్టికులర్ వీడియో క్లిప్ చూసిన తర్వాత ఫస్ట్ అయితే మా డాడీ రియాక్షన్ ఏంటో చెప్పనా? నాకు బాగా తెలుసు, ఎందుకంటే ఎప్పుడు అదే మాట అంటారు, బయట చెత్త చెదారం తినడానికి ముందు ఉంటారు మీరు అందరూ అంటారు. అబ్బా ఏమన్నా నవ్విందా అసలు మా మరదలు. తన కోసం ఎతికి ఎతికి ఈ సాంగ్ పెట్టానమాట. నేను ఖచ్చితంగా తన రియాక్షన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ప్లీజ్ నీ రియాక్షన్ ఏమన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అందరు చూస్తారు. సో ఇంకా మేమైతే డామినోస్కి వెళ్ళిపోయిన తర్వాత మెనూ చూసేసి ఇంకా పిజ్జా అనేది ఆర్డర్ చేసాము. చూడు, పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. ఇంకా
ఇంకా మా రామ అయితే వాళ్ళ శ్రీవారిని కలిసి ఆల్మోస్ట్ 15 to 20 డేస్ అవుతుందన్నమాట. అసలు తాన్ని చూడంగానే రామ ఫేస్లో గ్లో చూడండి, ఆ సిగ్గు చూడండి, ఇంకా మేమందరం చూసి వీడియో తీస్తున్నామని పాపం చాలా కంట్రోల్ చేసుకున్నట్టుంది. తనైతే చాలా హ్యాపీ ఫీల్ అయిందన్నమాట. ఇంకా మా ఫామ్ హౌస్ పిజ్జా వచ్చేసిన తర్వాత మేమైతే ఫింగర్ లిక్కింగ్ ఎంజాయ్మెంట్ చేసామన్నమాట. అంత అద్భుతంగా ఉంది. ఏంటో అది నోట్లో అలా పెట్టుకోగానే సోల్ చాలా హ్యాపీ ఫీల్ అయింది. మీరే చూడండి మా అందరి ఎక్స్ప్రెషన్స్. మా లంచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే మేము ఏదైనా మంచి ఫన్ యాక్టివిటీ చేయాలి అనుకున్నాము. సో చాలా డిస్కస్ చేయంగా చేయంగా ఫైనల్లీ గో కార్టింగ్ అయితే వెళ్దామని డిసైడ్ అయ్యాము. ఇంకా మేమందరం అయితే ఇంకా అలా గో కార్టింగ్కి వెళ్ళిపోయి హ్యాపీగా అక్కడ కూడా ఎంజాయ్ చేస్తాం. చూసేయండి. మేమైతే ఫస్ట్ టైం గో కార్టింగ్ చేయబోతున్నాం అనమాట. ఎప్పటి నుంచి అనుకుంటున్నాం కానీ బట్ అస్సలు కుదరలేదు, ఫైనల్లీ ఇప్పుడు కుదిరిందనమాట. సో మేము విజయవాడలో ఉన్న అడ్వెంచర్ అనే ప్లేస్కి వెళ్ళాము. ఇక్కడ చాలా రైడ్స్ ఉన్నాయి, గో కార్టింగ్, ఆర్చరీ, పెయింట్ బాల్, ఇలా రకరకాలవన్నీ ఉన్నాయి. అండ్ కిడ్స్కి సంబంధించిన వాటర్ స్పోర్ట్స్ లాగా కూడా పెట్టారనమాట. మేమైతే గో కార్టింగ్ తీసుకున్నాం కపుల్స్. మా తమ్ముడైతే పాపం మా మరదలు మళ్ళీ పిల్లోడితో ఉండాలని చెప్పి వాడు ఒక్కడే సింగిల్ తీసుకున్నాడు, మిగతా ఇద్దరు కపుల్స్ తీసుకున్నాము. అండ్ వాడైతే కోంబో కూడా తీసుకున్నాడు. ఇంకా చూసేయండి. నెక్స్ట్ అయితే ఈ బుల్ రైడ్కి మా తమ్ముడు రెడీగా ఉన్నాడు. ఫస్ట్ అయితే నన్ను వెళ్ళమన్నాడు, బట్ నాకు ఎందుకు కొంచెం భయం వేసింది. బట్ అట్ ద సేమ్ టైం చేయాలని కూడా అనిపించింది. సరే ఈసారికి వాడిని పంపిద్దాంలే అని చెప్పి వాడినే వెళ్ళమన్నాను. ఏంటి వచ్చి నాని పుట్టినరోజు అయితే మా ఆయనకి డామేజ్ ఇచ్చేస్తున్నావు. ఏంటి బ్రో అంత మాట అన్నావు నన్ను? ఏంటి బ్రో అంత మాట అన్నావు నన్ను? ఇంకా నెక్స్ట్ అయితే మేము పెయింట్ బాల్ అండ్ ఆర్చరీకి వెళ్ళిపోయాము. ఫస్ట్ అయితే పెయింట్ బాల్ నేను తీసుకున్నాను, బట్ ట్రస్ట్ మీ ఒక్కటంటే ఒక్కటి కూడా గురి తగలేదన్నమాట. నేను అన్నీ పైన వాటికి గురి పెడితే అవన్నీ వచ్చి కింద వాటికి తగిలి లాస్ట్లో మూడు పండి అంతే. ఇంకా నెక్స్ట్ ఆర్చరీ. కనీసం బోర్డు మీద కూడా పడలా పైన పడింది.
దీంట్లో పెట్టి ఏలతలాగు చూసిరా నువ్వు కూడా అనుష్క ఇది అది స్ట్రైట్ గా పెట్టు వెళ్ళిపోద్ది గోడ దానికి అదుకుంటది ఇప్పుడు పైకి వెళ్ళిద్ది లాగు రెండేళ్ళతో లాగి థ్రెడ్ వదిలేయా నేనంత గుడ్ నా చెప్పారు అక్కడ థ్రెడ్ వదిలే చినిబుజ్జులు నువ్వు కొట్టవా ముగ్గురు పెట్టుకున్నావు మనం థ్రెడ్ వదిలే అక్క వెనక దాకా లాగి థ్రెడ్ వదిలేసి ఆగలేకపోతున్నావా అంత లాగు మధ్యలో తాగలేదు రావట్లేదంట అది తెలుద్ది అది స్ట్రైట్ గా కూడలేదు అది సో ఫైనల్లీ ఫన్ జోన్లో మా రైడ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్కి డిన్నర్ చేయడానికైతే మేము విజయవాడలో ఉన్న ట్రైన్ రెస్టారెంట్కి వెళ్ళిపోయాం. మేము ఎప్పుడు వెళ్ళినా ఇక్కడ ఫుల్ రష్ ఉంటుంది అండ్ వెయిటింగ్ లిస్ట్లో కూడా ఉంటుంది అన్నమాట. బట్ ఫస్ట్ టైం ఇంత ఖాళీగా చూడడం, మేబీ వీక్ డేస్ కదా అందుకేనేమో. సో ఇక్కడ మన ఫుడ్ అనేది ట్రైన్ లో వచ్చే ముందు ఇక్కడ గ్రీన్ సిగ్నల్ ఇలా ఇస్తారనమాట. ఫైనల్లీ అయితే ఫస్ట్ మేము ఆర్డర్ చేసిన స్టార్టర్ అయితే వచ్చేసింది. ఇంకా మొదలు పెట్టేద్దామా అన్నట్టు అందరం సర్వ్ చేసుకుని హ్యాపీగా ఫుడ్ తినేసి నా బర్త్డే అయితే ఇలా బాగా ఎంజాయ్ చేసి మంచిగా టైం స్పెండ్ చేసి ఇలా డే అనేది ముగించేసాము. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టు ఉంటే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సౌకీ వ్లాగ్స్. సో ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్.